हाय व्यूअर्स वेलकम टू तेलुगु स्वेच्छा चैनल। ई रोजु नेनु मीकु 6 मंथ्स प्रेग्नेंसी लो पिंडम योक्क एदुगुदल मरियु तल्लिलो कलिगे मार्पुलु అలాగే తల్లి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చెప్తాను। ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి। ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే, ఇప్పటికీ మీరు మొదటి ట్రైమిస్టర్ దాటారు మరియు మీ రెండవ ట్రైమిస్టర్ కూడా దాదాపుగా విజయవంతంగా పూర్తి చేయగలిగారు। గర్భధారణ యొక్క 6వ నెల రెండవ ట్రైమిస్టర్ ను పూర్తి అయినట్లుగా సూచిస్తుంది। అలాగే మీరు మీ గర్భధారణలో సగం కంటే ఎక్కువ రోజులు పూర్తి చేసుకున్నారు అని అర్థం। మీరు ఈ నెలలో మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటారు। ఇప్పుడు పిండం యొక్క ఎదుగుదల చూద్దాం। ఈ నెలలో శిశువు చాలా కొవ్వును నిల్వ చేసుకుంటుంది మరియు 1.5 పౌండ్ల బరువు పెరుగుతుంది, అంటే సుమారు 1 కిలో కంటే ఎక్కువ। పొడవు చూసినట్లయితే 8 నుండి 10 అంగుళాలు ఉంటుంది। అయితే ఈ నెలలో పిండం పూర్తిగా ఏర్పడిన శిశువులా కనిపిస్తుంది। అయితే శిశువు పెరుగుదల మావి కంటే పెద్దదిగా ఉంటుంది। అయితే మావి ఆహారం, వ్యర్థ పదార్థాలు మరియు శ్వాసకోశ వాయువుల మార్పిడి యొక్క ఏకైక ఆధారంగా ఉంటుంది। ఈ నెలలో శిశువు యొక్క గోర్లు మరింతగా పెరుగుతూ ఉంటాయి మరియు శరీరం పలుచని జుట్టు పొరను అభివృద్ధి చేస్తుంది। దీనిని సాధారణంగా శిశురోమం అని పిలుస్తారు। అయినప్పటికీ ప్రసవ సమయానికి పిండంలో ఈ జుట్టు ఉండదు। ఇవి ప్రధానంగా శిశువును వెచ్చగా ఉంచడానికి ఏర్పడతాయి। అయితే ఈ నెలలో శిశువు యొక్క మెదడు మరియు వెన్నుపాము కూడా అభివృద్ధి చెందుతాయి, చెవులు అభివృద్ధి చెందుతాయి। కాబట్టి శిశువు బయట నుండి మీ మాటలు మరియు శబ్దాలను వినగలదు। మీ కడుపులోని బిడ్డతో మాట్లాడడం ప్రారంభించడానికి బహుశా ఇది మంచి సమయం। అయితే ఈ నెలలో శిశువు యొక్క రుచి మొగ్గలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయి, అలాగే శిశువు యొక్క రొమ్ము ఎముక కూడా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది మరియు పుట్టిన తర్వాత శిశువు నిటారుగా ఉండే భంగిమను ఏర్పడడం కోసం వెన్నుముక ఎముకలు ఒకే స్థానంలోకి వస్తాయి। అయితే పిండం ఈ నెలలో కడుపు లోపల తన్నడం కూడా మొదలు పెడుతుంది। ఈ కిక్లు సమయానుసారంగా పెరుగుతూ ఉంటాయి। ఇది పిండం యొక్క మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది అనే దానికి సంకేతం। ఇప్పుడు తల్లిలో కలిగే మార్పులను గురించి చూద్దాం। మీరు ఇప్పటికే శరీరంలో అనేక మార్పులు ఎదుర్కొని ఉంటారు। అయితే ఈ 6వ నెలలో మీకు కంఫర్ట్గా మరియు పొట్ట దగ్గర లూజ్గా ఉండే దుస్తులను ధరించడం మంచిది, అలాగే ప్యాంటీస్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే బిడ్డ కడుపులో కదలడానికి అనుగుణంగా ఉండటానికి। ఈ నెలలో మీ బేబీ బంప్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది మరియు దాని వలన వెన్ను నొప్పి మరియు ఎడేమా ప్రారంభం కావచ్చు। వీటితో పాటు మీరు కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలను కూడా అనుభవిస్తారు। అవేంటంటే, మొదటిది అలసట మరియు నీరసం, రెండవది నిద్ర క్రమాలలో మార్పులు రావడం, మూడవది ఉబ్బరం, గుండెల్లో మంట మరియు మలబద్ధకం వంటి జీర్ణాశయ సమస్యలు రావచ్చు, నాలుగవది తలనొప్పి, ఐదవది కాళ్ళు మరియు చేతుల్లో వాపులు రావడం, ఆరవది ముక్కు నుండి రక్తస్రావం రావడం, ఏడవది చర్మం మీద చారలు రావడం, ఎనిమిదవది మైకము కమ్మడం, తొమ్మిదవది ముఖం మీద ముదురు రంగు మచ్చలు రావడం, 10వది యోనిస్రావాలు అంటే వెజైనల్ డిశ్చార్జ్, 11వది మెరిసే మరియు ఒత్తైన జుట్టు పెరగడం, 12వది రొమ్ముల నుండి ముందస్తు పాలస్రావం అవ్వడం, 13వది ఆహార కోరికలు, ఆకలి పెరగడం, వాసన గ్రహించే శక్తి పెరిగిన భావన కలగడం, మానసిక మార్పులు మరియు అధిక రక్తపోటు అనేవి తల్లిలో కలిగే మార్పులు। ఇప్పుడు తల్లి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో చూద్దాం। ఇప్పుడు మీ శిశువు కడుపులో వేగంగా పెరుగుతోంది మరియు దానికి పోషక అవసరాలను తీర్చడానికి మీరు ఎక్కువగా తినవలసి ఉంటుంది। వాస్తవానికి మీరు ఇప్పటికే ఎక్కువ ఆకలిని అనుభవిస్తుంటారు మరియు తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరికను కలిగి ఉంటారు। సాధారణంగా మీరు గనక ఎక్కువ లావు లేకుంటే రెండవ ట్రైమిస్టర్లో రోజు మీ ఆహారంలో 400 క్యాలరీలను అదనంగా జోడించాల్సి ఉంటుంది। అయితే మీరు అతిగా తినడం ప్రారంభించి అదనపు బరువు పెరగ ఆరోగ్యమని అర్థం కాదు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా తరచుగా చిన్న చిన్న మొత్తాలుగా తినండి. ఇది మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మీ శరీరానికి స్థిరమైన శక్తి లభించేలా చేస్తుంది. అయితే ఆకుకూరలు మరియు పండ్లు ఎక్కువగా తినాలి. ఇవి మీ ఖనిజ మరియు విటమిన్ అవసరాలను తీర్చడమే కాక మీ ఆహారంలో ఫైబర్ల యొక్క మూలాలుగా పనిచేస్తాయి. పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా తినడం వలన మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. తరువాత పాల ఉత్పత్తులు తీసుకోవాలి. ఫ్యాటీ యాసిడ్ల సహజ వనరుగా మాత్రమే కాకుండా మీ శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియం మోతాదును అందించడంలో ఇవి సహాయపడతాయి. మీరు రోజుకు 1 నుండి 3 సార్లు పాల ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. అయితే ఇది మీ శారీరక అవసరాలు మరియు స్థితి అలాగే మీ శిశువు అవసరాలను బట్టి మారవచ్చు. కాబట్టి పాల ఉత్పత్తులను సరైన పరిమాణాలలో తీసుకోవాలి. తరువాత ద్రవాలను తీసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని పాటిస్తున్నప్పుడు దానిలో ద్రవాలను తీసుకోకపోవడం అనేది ఉండదు. గర్భిణీ స్త్రీకి ప్రతిరోజు 2 నుండి 3 లీటర్ల నీరు అవసరం. కాబట్టి మీరు తగినంత నీటిని తీసుకోవడం అవసరం. అయితే మీరు పండ్ల రసాలను కూడా ఎంచుకోవచ్చు. అయితే ప్రాసెస్ చేసిన రసాలలో ప్రిజర్వేటివ్లు మరియు అదనపు ఫ్లేవర్లు ఉంటాయి. అవి మీకు మరియు మీ బిడ్డకు ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి పండ్ల రసాలను ఇంట్లో తయారు చేసుకొని త్రాగడం మంచిది. కాఫీ మరియు టీలను కూడా మానుకోవాలి, ఎందుకంటే శిశువు అభివృద్ధికి కెఫిన్ మంచిది కాదు. తరువాత మాంసం, చేపలు మరియు గుడ్లు తినాలి. వండిన మాంసం, చేపలు మరియు గుడ్లను ఎంచుకోవడం మంచిది, కానీ పచ్చి లేదా సరిగా వండని మాంసాలను ఎంచుకోకూడదు, ఎందుకంటే చాలా వరకు ఈ ఉత్పత్తులు లిస్టిరియోసిస్ మరియు సాల్మోనిలోసిస్ యొక్క అవకాశాలను పెంచుతాయి. మాంసాలను పూర్తిగా వండటం వలన వీటిలోని వ్యాధికారక క్రిములు చచ్చిపోతాయి. అలాగే అధిక కొవ్వు ఉండే మాంసాల కంటే లీన్ మాంసాలు మంచి ఎంపిక. మరియు ట్యూనా, ట్రౌట్, సార్డైన్ మరియు సాల్మాన్ వంటి ఆయిలీ చేపలను తగ్గించడం మంచిది. అలాగే వీటితో పాటు తృణధాన్యాలు మరియు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ను మీ ఆహారంలో చేర్చడం మంచిది. ఆరోగ్యమైన ఆహారంతో పాటు వ్యాయామం చేయడం కూడా మంచిది. వీటిలో యోగా మరియు వాకింగ్ లాంటివి చేయడం మంచిది. ఇవి సిజేరియన్ ప్రసవానికి బదులుగా సహజ ప్రసవం యొక్క అవకాశాలను పెంచుతుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి.